वेलकम बैक टू माय चैनल वीडियो मनम ईआर मॉडल कोसम डिस्कस चेद्दाम ईआर मॉडल ईआर अनगाने एंटिटी रिलेशनशिप मॉडल ई मॉडल नी देनिकी यूज चेस्तामंटे ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క డేటా ఎలిమెంట్స్ ఉంటాయి ఆ డేటా ఎలిమెంట్స్ మధ్య రిలేషన్షిప్ ని చెప్పడానికి ఈఆర్ మోడల్ ని యూస్ చేస్తాం ఒక డేటాబేస్ ఉంది అనుకోండి ఆ డేటాబేస్ లోని డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి అంటే ఏ విధంగా మనకి ఫార్మాట్ ఉంటుంది కదా ఆ ఫార్మాట్ లో స్టోర్ అవడం కోసం ఎలా ఉంటుందో చెప్పడం అండ్ ఇంకా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్ లో డేటా ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యూ చేసుకోవచ్చు అలా డిజైన్ చేసుకుంటాం డేటా ని ईआर मॉडलिंग लोनी मन की डेटा बेस स्ट्रक्चर नी बेस चेसुकोनी मन एला डेटा अनेदि स्टोर अवुतुंदी डेटा बेस लो अनि चेप्पि दान्नि बेस चेसुकोनी ई एंटिटी रिलेशनशिप डायग्राम्स नी ड्रा चेस्तां फस्ट असलु ई ईआर मॉडल लो एलांटी कंपोनेंट्स उंटाई अंड वाटि कोसम डीटेल गा डिस्कस चेद्दां ई ईआर मॉडल लो मन की 3 कंपोनेंट्स उंटाई ओकटि एंटिटी सेकंड वन एट्रिब्यूट थर्ड वन रिलेशन एंटिटी अनेदि वीक एंटिटी उंटुंदी एट्रिब्यूट्स अंटे की एट्रिब्यूट कंपोजिट एट्रिब्यूट मल्टी वैल्यूड एट्रिब्यूट डेरिवेड एट्रिब्यूट अंड वाटी मध्य रिलेशन एला उंटुंदंटे 1 टू 1 1 टू मेनी मेनी टू 1 मेनी टू मेनी इप्पुडु ओक्कोक्क दानि कोसम डीटेल गा चूद्दाम फस्ट दी एंटिटी 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 फस्ट वन एंटिटी एंटिटी अंटे एंटंटे ఒక ఎంటిటీ ఉందనుకోండి అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు క్లాస్ అవ్వచ్చు పర్సన్ ప్లేస్ ఏదైనా అవ్వచ్చు ఈ ఈఆర్ డయాగ్రామ్ లో మనకి రెక్టాంగిల్ తో రిప్రజెంట్ చేసింది ఎంటిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంప్లాయీ ఎంప్లాయీ ఏం చేస్తారు ఏదో ఒక డిపార్ట్మెంట్ కి వర్క్ చేస్తారు సో ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ రెండు కూడా రెక్టాంగిల్స్ లో ఉన్నాయి ఇవేంటి అంటే ఎంటిటీస్ అవుతుంది నెక్స్ట్ వీక్ ఎంటిటీ ఏంటంటే ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉందనుకోండి దాన్ని వీక్ ఎంటిటీ అంటాం ఈ వీక్ ఎంటిటీ లోని దానికంటూ ఒక కీ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయని చెప్పలేం అన్నమాట ఈ వీక్ ఎంటిటీ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డబుల్ రెక్టాంగిల్ తో రిప్రజెంట్ చేస్తాం ఇది ఎంటిటీ కోసం నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీ యొక్క ప్రాపర్టీని చెప్పేది అట్రిబ్యూట్ ఎంటిటీ ఇచ్చేస్తుంది ఎంటిటీ అచ్చేస్తుంది అని చెప్తుంది కదా దాన్ని అట్రిబ్యూట్ అంటాం సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎక్లిప్స్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం అది చూడడానికి ఎలా ఉంటుంది ఎక్లిప్స్ ఫామ్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ కీ అట్రిబ్యూట్ ఈ అట్రిబ్యూట్స్ లో మనకి టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఏంటి అంటే కీ అట్రిబ్యూట్ అనేది ఏంటంటే ఎంటిటీ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ని రిప్రజెంట్ చేసేది కీ అట్రిబ్యూట్ దాన్ని మనం ప్రైమరీ కీ అని కూడా అనొచ్చు యాక్చువల్లీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్లిప్స్ లోపల ఉన్న టెక్స్ట్ ని అండర్లైన్ చేస్తాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను బ్లింక్ చేశాను కదా ఇక్కడ ఏజ్ అనేది సో అండర్లైన్ చేసాం ఇక్కడ ఏజ్ అనేది ఏమవుతుందంటే కీ అట్రిబ్యూట్ అవుతుంది నెక్స్ట్ వన్ కాంపోజిట్ అట్రిబ్యూట్ ఒక అట్రిబ్యూట్ ఇంకా అట్రిబ్యూట్స్ కింద డివైడ్ అయ్యింది అనుకోండి దాన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాం ఈ కాంపోజిట్ అట్రిబ్యూట్ అనేది అది ఎలిప్స్ లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా ఎలిప్స్ లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేమ్ అనేది మనకి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎలిప్స్ లోనే రిప్రజెంట్ చేసాం సో ఇక్కడ నేమ్ అనేది ఏంటి అవుతుంది కాంపోజిట్ అట్రిబ్యూట్ అవుతుంది నెక్స్ట్ వన్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఒక అట్రిబ్యూట్ కి ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి అప్పుడు దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం ప్రతిసారి ఫోన్ నెంబర్ ఒకటే అవుతుందా లేదు ప్రతిసారి ఐడి ఒకటే అవుతుందా లేదు సో అలాంటప్పుడు వాటిని ఏమంటాం మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటాం వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డబల్ ఓవెల్ తో రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి స్టూడెంట్ కి ఒకే ఫోన్ నెంబర్ ఉంటుందని చెప్పలేం కదా ఎక్కువ ఉండొచ్చు సో అలా అన్నమాట నెక్స్ట్ వన్ డెరైవ్డ్ అట్రిబ్యూట్ ఒక అట్రిబ్యూట్ ఎప్పుడు డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని చెప్తామంటే వేరే అట్రిబ్యూట్ నుంచి వస్తే దాన్ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డాష్డ్ ఎలిప్స్ లో రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏజ్ ఉంది ఆ ఏజ్ అనేది ఒక పర్టికులర్ టైం వచ్చినప్పటికీ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే అక్కడ ప్రీవియస్ అట్రిబ్యూట్ నుంచి వస్తుంది ప్రీవియస్ అట్రిబ్యూట్ అంటే డిఓబి ఉందనుకోండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వస్తుంది కదా సో ఆ డిఓబిని బేస్ చేసుకుని మనం ఏజ్ అనేది రాస్తున్నాం అంటే డిఓబి అట్రిబ్యూట్ నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇది డెరైవ్డ్ అట్రిబ్యూట్ అవుతుంది నెక్స్ట్ వన్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ అనేది ఏంటంటే ఒక ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ని మెన్షన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం డైమండ్ గానీ రాంబస్ గానీ యూజ్ చేస్తాం రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయడానికి టీచర్ కి స్టూడెంట్ కి మధ్య ఏంటి రిలేషన్షిప్ టీచర్ ఏం చేస్తారు స్టూడెంట్ కి టీచ్ చేస్తారు సో టీచ్ అనేది రిలేషన్షిప్ అవుతుంది ఈ రిలేషన్షిప్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉన్నాయి 1 టు మెనీ మెనీ టు 1 మెనీ టు మెనీ ఫస్ట్ వన్ 1 టు 1 రిలేషన్షిప్ ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీతో రిలేషన్షిప్ లో ఉంటే దాన్ని 1 టు 1 రిలేషన్షిప్ అంటాం ఇక్కడ చూడండి ఫీమేల్ ఫీమేల్ మ్యారీడ్ టు మేల్ సో మ్యారీడ్ టు అనేది ఏమవుతుంది రిలేషన్షిప్ అవుతుంది ఫీమేల్ మేల్ రెండు ఎంటిటీస్ అన్నమాట ఫీమేల్ అండ్ మేల్ రెండు ఎంటిటీస్ నెక్స్ట్ వన్ 1 టు మెనీ రిలేషన్షిప్
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఒక ఎంటిటీ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పటికి ఎక్కువ ఎంటిటీస్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటాం, వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సైంటిస్ట్, సైంటిస్ట్ ఉన్నారంటే చాలా ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా. సో సైంటిస్ట్ మాత్రం ఒకలే ఉంటారు, ఒక సైంటిస్ట్ ఒకదాని మీద చేస్తారని చెప్పలేం కదా, చాలా చేస్తూ ఉంటారు, అది వన్ టు మెనీ అవుతుంది. నెక్స్ట్ వన్ మెనీ టు మెనీ. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ ఎంటిటీస్ ఉండి రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎంటిటీ ఉంటే దాన్ని మెనీ టు వన్ అంటాం. స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, కోర్స్ మాత్రం ఒక కోర్సే చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, అది మెనీ టు వన్ రిలేషన్షిప్ అవుతుంది. నెక్స్ట్ వన్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి కన్నా ఎక్కువ ఎంటిటీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది మెనీ టు మెనీ రిలేషన్షిప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంప్లాయీ ఉన్నారు, ఒక ఎంప్లాయీ అంటే ఒక ప్రాజెక్టే చేస్తారా, లేదు చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు. అండ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఒక ప్రాజెక్టే చేస్తారా, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తారు, అంటే ఎంప్లాయీస్ అండ్ ప్రాజెక్ట్స్, ఇవి రిలేషన్షిప్స్. నెక్స్ట్ వన్ నోటేషన్, ఈఆర్ డయాగ్రామ్ యొక్క నోటేషన్స్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వన్ టు వన్, వన్ టు మెనీ. సో వన్ టు వన్ అనగానే ఓన్లీ సింగిల్ అని ఉంచాం, వన్ టు మెనీ ఒకదాని నుంచి మెనీ అంటే త్రీ ఉన్న చూడండి, లాస్ట్ త్రీ కన్నా ఎక్కువ అనదాం. నెక్స్ట్ మెనీ టు వన్, సో ఫస్ట్ మెనీ ఎక్కువ ఉన్నాయి, లాస్ట్లో వన్. వన్ ఆర్ మోర్ ఒకటి కన్నా ఎక్కువ అన్నప్పుడు మనం ఎలా రాస్తాం, ఇటు త్రీ మెనీస్ అండ్ వన్ రాసాం. నెక్స్ట్ టూ వన్స్ రాసాం చూడండి, వన్ అండ్ ఓన్లీ వన్, అది ఒక్కటి మాత్రమే ఉందనుకోండి, అప్పుడు టూ వన్స్ రాస్తాం. నెక్స్ట్ జీరో ఆర్ వన్, సో జీరో ఆర్ వన్ ఎలా రాస్తాం అంటే ఇది మెయిన్లీ, ఇవి ఆప్షనల్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేయము, మ్యాండేటరీ అని ఉండేవి మాత్రం బాగా నేర్చుకోవాలి, అవి ఎక్కువగా యూజ్ చేస్తాం. జీరో ఆర్ మెనీ, సో జీరో ఆర్ మెనీ అంటే ఫస్ట్ మెనీ ఎక్కువ తీసుకున్నాం, తర్వాత జీరో, జీరో అయినా ఉండొచ్చు లేదా ఎక్కువైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, సో ఒక కంపెనీయే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు చూడండి, వన్ టు మెనీ అయింది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువ మంది, వాళ్ళు ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు, ఎక్కువ చేస్తారు, మెనీ టు మెనీ అవుతుంది. ఇలా తీసుకుంటాం అన్నమాట, ఇది నోటేషన్. నెక్స్ట్ వన్, ఈ ఎంటిటీ రిలేషన్షిప్ ని డిజైన్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈఆర్ మోడల్ ని ఎలా డిజైన్ చేస్తాము, డయాగ్రామ్ బేస్ చేసుకుని ఎలా డిజైన్ చేస్తామో తెలుసుకున్నాం. అండ్ షేప్స్ ఏవి ఉన్నాయి, ఏ షేప్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. ఒక్కొక్కసారి యూజర్ కరెక్ట్ గా తీసుకోలేకపోవచ్చు, డయాగ్రామ్ ని కరెక్ట్ గా వేయలేకపోవచ్చు అనమాట, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి. నార్మల్ గా ఏదైనా చేసినామంటే మనం ఫస్ట్ ఈఆర్ డయాగ్రామ్స్ వేసుకుంటాం, సో అవి కరెక్ట్ గా వేయలేకపోవచ్చు, అలాంటప్పుడు మనకి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ అనేవి ఏవి ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ యూజ్ ఆఫ్ ఎంటిటీ సెట్ విత్స్ ఆట్రిబ్యూట్స్. మనకు కావాల్సిన రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజ్ ని బేస్ చేసుకుని మనం ఆట్రిబ్యూట్స్ గానీ ఎంటిటీ సెట్ ని గానీ డిజైన్ చేస్తాం. ఆట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది అదంతా. ఇది ఎప్పుడు మనకి మిస్టేక్ వస్తుంది అంటే, యూజర్ ఉన్నాడు కదా, యూజర్ ఏం చేస్తారు, ప్రైమరీ కీ యూజ్ చేస్తారు, ఒక ఎంటిటీ సెట్ లోని ప్రైమరీ కీని ఆట్రిబ్యూట్ కింద తీసుకున్నారనుకోండి. ఇది ఎప్పుడు మనకి మిస్టేక్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఎంటిటీ యొక్క ఆట్రిబ్యూట్ ఒక ఎంటిటీ యొక్క ప్రైమరీ కీ తీసుకోకుండా వేరే ఎంటిటీ యొక్క ప్రైమరీ కీని ఆట్రిబ్యూట్ కింద తీసుకున్నారనుకోండి, అప్పుడు అది మిస్లీడ్ అవుతుంది. అంటే మనం తీసుకోవాల్సింది ఒకదాని నుంచి తీసుకోవాలి, కానీ వేరే దాని యొక్క ఆట్రిబ్యూట్ ని మన ప్రైమరీ కింద తీసుకున్నాం అనమాట, అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక మిస్లీడ్ అవుతుంది, అంటే ఇష్యూ అవుతుంది అనమాట. సో ఇదొక ఇష్యూ. సెకండ్ వన్, యూజ్ ఆఫ్ ఎంటిటీ సెట్ విత్ రిలేషన్షిప్ సెట్స్. ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్ గా చెప్పవచ్చు, అది ఎంటిటీ సెట్ ఆ రిలేషన్షిప్. ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ని చూసి మనం కరెక్ట్ గా చెప్పవచ్చు, అది ఎంటిటీ సెట్టా లేదా రిలేషన్షిప్ సెట్టా అని. సో దాన్ని చూడగానే కరెక్ట్ గా చెప్పగలిగాం అనుకోండి, ఫస్ట్ అసలు అది ఏ ఎంటిటీయో తెలుసుకుంటాం, తర్వాత దాని రిలేషన్షిప్ ని తెలుసుకుంటాం అన్నమాట. ఈ ఆబ్జెక్ట్స్ మధ్య వేరే రిలేషన్షిప్ సెట్ అనేది కావాలనుకోండి, అలాంటప్పుడు మనకి కష్టం అవుతుంది, ఎంటిటీ సెట్స్ ని కలపకుండా వేరేగా ఉంచుకోవాలన్నమాట. ఇంకొకసారి డీటెయిల్ గా చెప్తాను, మనకి ఎంటిటీ సెట్స్ ఉన్నాయి అండ్ వాటి మధ్య రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్షిప్ మధ్య వేరే దాన్ని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు టూ ఎంటిటీ సెట్స్ ని కలపకుండా వేరే వేరే ఎంటిటీ సెట్స్ కిందనే ఉంచాలి, కానీ రిలేషన్షిప్ సేమ్ ఉండాలి, అలాంటప్పుడు మనకి కొన్నిసార్లు ఇష్యూస్ రావచ్చు. అండ్ థర్డ్ వన్, యూజ్ ఆఫ్ బైనరీ విత్స్ అండ్ ఎరే. యూజ్ ఆఫ్ బైనరీ విత్స్ అండ్ ఎరే రిలేషన్షిప్ సెట్స్. ఈ డేటాబేస్ లో మనకి రిలేషన్షిప్ ని డిస్క్రైబ్ చేస్తాం కదా, ఇలా రిలేషన్షిప్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడాన్ని మనం బైనరీ రిలేషన్షిప్స్ అంటాం. ఒక డేటాబేస్ యొక్క రిలేషన్షిప్స్ ని మనం డిస్క్రైబ్ చేస్తుంటాం కదా, ఆ రిలేషన్షిప్స్ ని మనం ఏమంటాం అంటే బైనరీ రిలేషన్షిప్స్ అంటాం. కొన్ని నాన్ బైనరీ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి, అదే ఎన్ఆర్ఈ రిలేషన్షిప్స్ అంటున్నాం కదా, అది అవి చాలా బైనరీ రిలేషన్షిప్స్ ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. నాన్ బైనరీ అనగానే అవి చాలా బైనరీ రిలేషన్షిప్స్ ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం పేరెంట్ కి చైల్డ్ కి మధ్య ఒక టెర్నరీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తాం. అంటే చైల్డ్ కి పేరెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఫాదర్ మదర్, ఇక టెర్నరీ రిలేషన్షిప్ అనమాట. అదేమవుతుంది, టూ బైనరీ రిప్రజెంటేషన్షిప్.
ఆ రిలేషన్షిప్ ఏమవుతుందంటే టూ బైనరీ రిలేషన్షిప్స్ అవుతుంది. ఫాదర్ కి మదర్ కి ఉన్నది. ఫాదర్ మదర్ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి చైల్డ్ అనేది ఉంటారు. నాన్ బైనరీ అంటే ఇలాంటి బైనరీ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటే దాన్ని నాన్ బైనరీ అంటాం. ఫోర్త్ వన్, ప్లేసింగ్ రిలేషన్షిప్ ఆట్రిబ్యూట్స్. కరెక్ట్ గా అక్కడ వేరే రిలేషన్షిప్స్ రావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఆట్రిబ్యూట్ ని ప్లేస్ చేసి వేరే రిలేషన్షిప్ ని తీసుకొస్తే దాన్ని ప్లేసింగ్ రిలేషన్షిప్ ఆట్రిబ్యూట్స్ అంటాం. సో అలా చేయడం బట్టి కూడా మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకటి పార్టిసిపేట్ చేసింది కానీ ఆ ప్లేస్ లో అది కాకుండా వేరేది పార్టిసిపేట్ చేయాలని చెప్పి దాన్ని రీప్లేస్ చేసి వేరేది పెట్టామనుకోండి, అలాంటప్పుడు మనకి అక్కడ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్. ఈ వీడియోలో మొత్తం మనం ఈఆర్ మోడల్ కోసం డిస్కస్ చేసాం. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, అండ్ ఏదైనా వీడియో కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేసి అడగండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.